గత 30 ఏళ్లుగా తమ పంట పొలాలకు వెళ్ళే దారిని గ్రానైట్ క్వారీ వారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ దారి లేకుండా చేస్తున్నారని వ్యాపార పనులకు వెళ్ళడానికి ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని విలాస్ సాగర్ లో గ్రానైట్ క్వారీ యజమాని తమకు దారి లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ తమ పంట పొలాలకు పోకుండా చేస్తున్నారని రైతులు అంటున్నారు. గత 30 ఏళ్లుగా ఇదే దారి వెంబడి వ్యాపారం చేసుకునేందుకు వెళ్తున్నామని 100 ఎకరాలకు పైగా 40 మంది రైతులం ఇదే దారి గుండా వెళ్లి వ్యాపారం చేస్తున్నామని కానీ ఇప్పుడు దారి ఇవ్వకుండా రోడ్డు మొత్తం బురదమయం చేయడంతో ఆటో ద్విచక్ర వాహనాలు రాకుండా ఉండటంతో కూలీలు కూడా రావటం లేదని ప్రస్తుత సీజన్లో నాట్లు వేయాల్సిన సమయమని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి దారిని ఇచ్చేలా చూడాలని రైతులు అధికారులకు విన్నవించుకుంటున్నారు. ముప్పై సంవత్సరాల క్రితం ఇదే తవ్వ దారి నుంచి నడిచినాం. ఇప్పుడు ఈ గ్రాండెడ్ కోరీలు పెట్టి మాకు తవ్వ లేదని ఇబ్బంది చేస్తున్నారు. అటు దాదాపు ఒక 100 ఎకరం భూమి ఉన్నది. ఒక దాదాపు 40-50 మంది రైతులం ఉన్నాం. మాకు తవ్వ లేకుండా దారి లేకుండా దీన్ని బాగా ప్రాబ్లం చేస్తున్నారు. దీన్నే పెద్దలు నిర్ణయించి తవ్వను పరిశీలించి నిర్ణయించి తవ్వ ఇప్పించగలరని ముప్పై సంవత్సరాల నుంచి బాడ గురించి నడుస్తున్నాం. ఈ కోరిల వాడ కడికి వెళ్ళి వీళ్ళు వాడు మమ్మల్ని ఓడిస్తలేరు. బ్లాస్టింగ్ అయినా దెబ్బలు వస్తున్నాయి. గోదలు గొడ్లు గొర్రె మాటలు అన్నీ నష్టం జరుగుతుంది. పంట చేతులు కూడా ఇప్పుడు మేము ఆడలు వస్తే కూడా గుర్రెలకి ఓదలేరు, వాళ్ళు నష్టలేరు. ఇప్పుడు వేసే చేతులు కూడా అట్లనే ఉన్నాయి. లేబర్ ప్రాబ్లం అవుతుంది మాకు. నానే ఒక్క రోజు వస్తే ఇయ్యాల వేస్తాం, రేపు వేస్తాం, మీ విధంగా తవ్వేలేదు అంటుర్రు. ఫస్ట్ ఘోరణ దారుణంగా వేస్తుర్రు. ఎవరైనా పెద్దలు పట్టించుకొని మమ్మల్ని తవ్వ చేసి ఇచ్చి అయ్యగలరని అనుకుంటున్నాం. ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కరెక్ట్ ఇక్కడి నుంచే పోతున్నాం. కానీ రైతులు ఇప్పుడు నాటేసుకోడానికి ఆడులు వస్తానికి ఇబ్బంది ఉన్నాయి. ఇవరి దాకా ఎవరు పట్టించుకోలేదు. మేము కూడా ఏం అనలేదు. వీళ్ళు పని చేసుకుంటున్నాం, మేము ఏం అనలేదు. కానీ ఇప్పుడు మాత్రం బాగా డేంజర్ ఉన్నది. అడ్డం పడుతున్నాం. మేము బండి వచ్చినా కానీ బండి పోతలేదు, ట్రాక్టర్ పోతలేదు, ఆటో పోతలేదు, చిన్న బైక్ కూడా పోతలేదు. పడిపోతున్నాం, కింద పడిపోతున్నాం. ప్రతి ఉన్న దేవుడి దేవల మాకు ఫ్యాన్ చేయరు కొంచెం. మాకు తొవ్వ లేకుండా అయిపోతుంది సార్.